లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. అభిమానులకు సంవత్సరానికి 2 లేదా 3 సినిమాలు రిలీజ్ చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే సంవత్సరానికి 2 లేదా 3 సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను మే 9న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమా పోస్ట్ పోన్ అంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రభాస్ హను రాఘోపడి డైరెక్షన్ లో సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు, కానీ ఇది మాత్రం కన్ఫర్మ్ అంటూ ప్రచారం జరిగింది. దీంతో నిజంగా ప్రభాస్ హను రాఘోపడి కాంబో మూవీ ఉందా లేక గాసిప్పా అనే డౌట్ కూడా వచ్చింది. అయితే ఇది కన్ఫర్మ్ న్యూస్ అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారట. ఆయన సీతారామం సినిమాకు మ్యూజిక్ అందించారు. ఆ సినిమాలో మ్యూజిక్ ఎంత బాగుందో అందరికీ తెలిసిందే. అందుకనే ఈ సినిమాకు కూడా సంగీతం అందించే బాధ్యతను హను రాఘోపుడి ఇచ్చారట. ఈ విషయాన్ని విశాల్ చంద్రశేఖర్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ప్రభాస్ హను మూవీకి సంగీతం అందిస్తున్నానని, ఈ సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పారు. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్టు పై క్లారిటీ వచ్చేసింది. హను తెరకెక్కించిన కృష్ణగాడి వీరప్రేమ గాథ, పడిపడి లేచే మనసు సినిమాలకు కూడా విశాల్ చంద్రశేఖరే సంగీతం అందించారు. ఇది విశాల్ కు బంపర్ ఆఫరే. త్వరలోనే ఈ సినిమాను ప్రకటించనున్నారు. ఈ సినిమాలో హను ప్రభాస్ ను ఎలా చూపిస్తాడో, ప్రేమ కథతో ఎలా మెప్పిస్తాడో.